గుడ్ మార్నింగ్ గైస్. మనం నిన్న టాపిక్ వచ్చేసి ఇంటరాక్టింగ్ విత్ సూపర్వైజర్ చెప్పుకున్నాం. ఇవాళ క్లాస్ వచ్చేసి అండర్స్టాండింగ్ ద వర్క్ రిక్వైర్మెంట్, అండర్స్టాండింగ్ ద వర్క్ రిక్వైర్మెంట్ గురించి చూద్దాం. నిన్న చెప్పుకున్నది ఇంటరాక్టింగ్ విత్ సూపర్వైజర్తో మనం ఎలా చేస్తున్నాం ఏంటి అనేది చూసాం. ఇవాళ క్లాస్ వచ్చేసి అండర్స్టాండ్ ద వర్క్ రిక్వైర్మెంట్, మనం వర్క్ రిక్వైర్మెంట్ గురించి ఎలా అండర్స్టాండింగ్ చేసుకోవాలి, వాటి గురించి ఏమేమి చేయాలి అనేది వాళ్ళ క్లాస్ వచ్చిందాం. చూడండి, మనం వర్క్కు వెళ్ళే ముందు మనకి ఏమేమి అండర్స్టాండ్ చేసుకోవాలి, వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, వెళ్ళేకు ముందు ఏం చేసుకోవాలి, బిఫోర్ ఏంటి ఆఫ్టర్ ఏంటి అనేది మనం తెలుసుకొని ఉండాలి. అలా మనం తెలుసుకునే భాగంలో ఇవాళ టాపిక్లో మీరు తెలుసుకుంటారు. చూడండి, ఇండివిజువల్ వర్క్ రిక్వైర్మెంట్ అండ్ ఏరియాస్ ఆఫ్ ఆపరేషన్. ఇండివిజువల్ వర్క్ రిక్వైర్మెంట్ గురించి మనం తెలుసుకోవాలి, ప్లస్ ఏరియాస్, ఏ ఏరియాలో మనం వర్క్ చేస్తున్నాం, ఏరియాస్ ఆపరేషన్ ఎలా ఉంటుంది, ఒక్కో క్లైమేట్ కండిషన్స్, ఒక్కో ఏరియాలో ఒక్కో వర్క్ జరుగుతుండొచ్చు. సపోజ్ ఒక్కో దాంట్లో మాడ్యూల్ ఎలక్షన్ జరుగుతుండొచ్చు, ఇంకో దాంట్లో కాలం పోస్ట్ ఎలక్షన్స్ జరుగుతుండొచ్చు. మనం వాటి గురించి ముందుగానే ఆపరేషన్స్ గురించి తెలుసుకొని ఉండాలి. మనం దానికి తగ్గట్టు మనం అండర్స్టాండ్ చేసుకునేసి రెడీ ఉండాలి. నెక్స్ట్, స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఇంక్లూడింగ్ జాబ్ షెడ్యూల్స్, క్వాలిటీ, సేఫ్టీ, మెయింటెనెన్స్, ప్రాసెస్ ఫ్లో, కంట్రోల్ అండ్ సో ఆన్. స్టాండర్డ్ ప్రొసీజర్స్ అనమాట, మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్న టాపిక్స్ ఇవన్నీ అనమాట. ఇంక్లూడింగ్ జాబ్ షెడ్యూల్తో సహా మనం ఏంటంటే క్వాలిటీ గురించి మెయింటైన్ చేసుకోవాలి, సేఫ్టీ మనం తీసుకోవాలి. సేఫ్టీలో కూడా మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేఫ్టీస్ చెప్పుకున్నాం. ఫైర్ సేఫ్టీస్ గురించి చెప్పుకున్నాం, ఫైర్ సేఫ్టీ ఎలా, ఏ ఫైర్ సేఫ్టీలో క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ కే, ఈ ఫైర్ సేఫ్టీస్ని యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ మన పర్సనల్గా కూడా ఒకటి పీపీఈ కూడా మనం వేర్ చేసుకోవాలి. నెక్స్ట్, మెయింటెనెన్స్, మనం మాడ్యూల్ మెయింటెనెన్స్ కానీ వైరింగ్ కానీ ఇవన్నీ మెయింటెనెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్, ప్రాసెస్లో వర్క్ ఎలా ప్రాసెస్ అవ్వాలి, దట్ మీన్స్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్ అనమాట, ప్లానింగ్. దెన్ కంట్రోల్, ఎలా కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ అన్సో రిమైనింగ్ ఇంకా ఏదైనా టాపిక్స్ అనమాట. జాబ్ షెడ్యూల్స్లో మనం ఎలా జాబ్ షెడ్యూల్ మనం ముందుగానే తీసుకొని ఉండాలి. మనం వర్క్ అండర్స్టాండ్ చేసుకున్నామని జాబ్ షెడ్యూల్ ఇంక్లూడింగ్ జాబ్ షెడ్యూల్ క్వాలిటీ గురించి, మనం సేఫ్టీ గురించి, మెయింటెనెన్స్ గురించి, ప్రాసెస్ ఫ్లో గురించి, కంట్రోల్ అండ్ క్వాలిటీ, సేఫ్టీ, మనం ఇవన్నీ ముందుగానే మనం తెలుసుకొని ఉండాలి. అండర్స్టాండ్ చేసుకునేసి వర్క్ రిక్వైర్మెంట్ గురించి ఏమేం చేయాలి, ఎలా చేయాలి, వర్క్ బిఫోర్ ఏంటి ఆఫ్టర్ ఏంటి అనేది మనం తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్, రిక్వైర్మెంట్ ఆఫ్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్. అక్కడ ఏమేమి టూల్స్, దట్ మీన్స్ మనం బిఫోర్ వర్క్ చేస్తున్నాం, వర్క్ బిఫోర్ మనం వర్క్ చేయక ముందు మనం ఏం చేసుకోవాలి, రిక్వైర్మెంట్ టూల్స్ ఏంటి, ఎక్విప్మెంట్స్ ఏంటి అని మనం ముందుగానే తెలుసుకోవాలి. సపోజ్ మనం వర్క్ కాలం పోస్ట్ అలైన్మెంట్ చేస్తున్నాం, అలైన్మెంట్ చేస్తున్నప్పుడు మనకేం కావాలి, స్పిరిట్ లెవెల్ కావాలి, లైన్ డోరీ కావాలి, ఇవన్నీ మనం తీసుకుని వెళ్ళాలి. ప్లస్ మాడ్యూల్ ఎరెక్షన్ చేస్తున్నాం, టార్ప్ అరేంజెస్ కావాలి, టైటింగ్ మిషన్స్ కావాలి, స్క్రూ డ్రైవర్స్ కావాలి, టెస్టర్స్ కావాలి, ఇలా మనకు సెట్టింగ్ యాంగిల్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఒక్కోదానికి ఒక్కోటి ఉంటాయి. టూల్స్ కానీ ఎక్విప్మెంట్స్ మనకి ఏమేమి అవసరం ఉన్నాయి మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, న్యూ టెక్నాలజీ డెవలప్మెంట్, దట్ మీన్స్ డ్రిల్లింగ్ మిషన్స్ ఉన్నాయి, ఇప్పుడు టైటింగ్ మిషన్స్ వస్తున్నాయి, టైటింగ్ మిషన్స్తో ఫాస్ట్ వర్క్ మాడ్యూల్ టైటింగ్ అవుతున్నది, టార్క్ రేంజెస్ ఉన్నాయి, ఫాస్ట్గా టార్క్ రేంజెస్ టార్క్ అయ్యచ్చు. నెక్స్ట్, అలా మనం న్యూ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ కొత్త వర్క్ నేర్చుకుంటూ ప్రాసెస్లో వర్క్ ఫ్లోలో మనం వెళ్తూ ఉండాలి. అలా వెళ్తున్నప్పుడు అయితేనే మనకు కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువగా జరుగుతుంటుంది అన్నమాట. నెక్స్ట్, ప్లాన్ అండ్ కంట్రోల్, మనం ప్లానింగ్ చేసుకోవాలి వర్క్ని ఎలా చేయాలి, డే బై డే స్టెప్ బై స్టెప్ అనేది మనం తీసుకొని ప్లాన్ చేసుకుని ఉండాలి. వాటిని ఎలా కంట్రోల్ చేసుకుంటూ మనం మేనేజ్ చేసుకుంటూ రావాలి, ఆ ప్లానింగ్ని మనం ఎలా మేనేజ్ చేయాలి, కంట్రోల్ ఎలా చేసుకుంటూ రావాలి అనేది మనం ముందుగానే మనం టాస్క్ అండర్స్టాండ్ చేసుకొని ఉండాలి. ఇప్పుడు సపోజ్ మనకు ఒక ప్లాంట్ ఇచ్చారు, సపోజ్ నువ్వే ఒక సూపర్వైజర్ అనుకో, నీకు ఒక ప్లాంట్ ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తావు, ఆ సిచ్యువేషన్లో నువ్వేం తీసుకుంటావు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు కూడా మనం ఇలాంటి ఆన్సర్స్ ఈ టాపిక్ నుంచి మన క్వశ్చన్స్ని రైట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక క్వశ్చన్ అడుగుతారు అనమాట, సపోజ్ నీకు ఒక ప్లాంట్ ఇస్తున్నాం, ఆ ప్లాంట్లో వర్క్ 5-10 MW, 1 MW ప్లాన్స్ ఇన్స్టాల్ చేయాలి, నువ్వు ఆ సిచ్యువేషన్స్ నువ్వేం తీసుకుంటావు, నీ దగ్గర ఉన్న కస్టమర్స్ వర్క్ రాదు అలాంటి టైంలో నువ్వేం సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్లో నువ్వేం తీసుకుంటావు, ఏం స్టెప్ తీసుకుంటావు అని అడుగుతావు. ఏం తీసుకుంటావు స్టెప్, ఆ వర్కర్స్ని కాకుండా నువ్వు ఆ వర్క్ గురించి తెలిసిన వాళ్ళని, ఒక కస్టమర్స్ని ఒక 4-5 మెంబర్స్ని మనం తీసుకుని వస్తూ వాళ్ళతో వర్క్ చేసుకుంటూ కొత్తగా న్యూ మెంబర్స్ని ఒక 2-3 మెంబర్స్ని యాడ్ చేస్తూ వాళ్ళకు వర్క్ నేర్పిస్తూ వీళ్ళతో వర్క్ చేయించుకుంటూ ఇద్దరిని మేనేజ్ చేసుకుంటూ మనం కంట్రోల్ చేసుకుంటూ వస్తుంటాం. అలా మేనేజ్ చేసుకుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకు వర్క్ కొత్త పీపుల్స్కి వర్క్ నేర్చుకున్నట్టు ఉంటుంది, ప్లస్ పాత పీపుల్స్ కూడా ఫాస్ట్గా వర్క్ చేస్తుంటారు, రెండు మేనేజ్ చేసినట్టు అవుతుంది అనమాట. అలా మనం వర్క్ని
స్టెప్ బై స్టెప్ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం అన్నమాట. అది దట్ ఈస్ ద ప్లానింగ్ అన్నమాట. నెక్స్ట్ వర్క్ ఎఫిషియన్సీ, మనం ఇలా ప్లానింగ్ చేసుకోగలిగితే, సేఫ్టీ మేనేజ్ చేయగలిగితే, క్వాలిటీ మేనేజ్ చేయగలిగితే మన వర్క్ ఎఫిషియన్సీ ఫుల్ ఎఫిషియన్సీ వస్తుంది అన్నమాట. మన వర్క్ ని ఇన్ టైంలో కంప్లీట్ చేయగలుగుతాం. నెక్స్ట్ మన టైం వేస్ట్ కాకుండా, మనీ వేస్ట్ కాకుండా, వర్కర్ టైం వేస్ట్ కాకుండా కూడా, మన కస్టమర్ టైం వేస్ట్ కాకుండా, విత్ ఇన్ టైంలో ఇచ్చిన టైం కన్నా ఇంకా ముందే మన వర్క్ ని కంప్లీట్ చేసుకోగలుగుతాం. దట్ మీన్స్ వర్క్ అండర్స్టాండ్ చేసుకొని ఉంటే, వర్క్ రిక్వైర్మెంట్ ముందుగా తెలుసుకొని ఉంటే నువ్వు తొందరగా వర్క్ ని అండర్స్టాండ్ చేసుకొని చేసేయచ్చు, తొందర విత్ ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ బేసిక్ రిపోర్టింగ్ స్ట్రక్చర్. మనం ప్లాంట్ లోకి ఎంటర్ అయినప్పుడు మనం ఎవరెవరికి రిపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఇవ్వాలి, ఎవరెవరికి ఏం రిపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఇవ్వాలి అనేది చూడండి. ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఫస్ట్ మనకు ఎలక్ట్రికల్ ఇంజనీర్ కానీ లేదా మేనేజర్ అంటాం, మేనేజర్ దగ్గర ఉంటుంది. ఆ మేనేజర్ దగ్గర నుంచి సూపర్వైజర్, సూపర్వైజర్ నుంచి సోలార్ ప్యానెల్ ఇన్స్టాలర్ అనమాట. నెక్స్ట్ ఇన్స్టాల్ వన్ సూపర్వైజర్ కింద టీమ్స్ అనమాట, ఇన్స్టాలర్ వన్, ఇన్స్టాల్ టూ, ఇన్స్టాల్ త్రీ, ఇట్లా త్రీ టీమ్స్. త్రీ టీమ్స్ లో ఒక్కో టీమ్ కి మళ్ళీ ఒక్కో అప్రెంటిస్ చేసిన వాళ్ళు కానీ మన సోలార్ టెక్నీషియన్స్ కానీ ఉంటారు అనమాట. ప్యానెల్ ఇన్స్టాలర్ కింద మనం సోలార్ టెక్నీషియన్స్ మనం వర్క్ చేస్తాం. ఇది ప్రాసెస్ రిపోర్టింగ్ స్ట్రక్చర్. ఫస్ట్ మనం పైన టీమ్ మన హైయర్ అదర్ టీమ్ మెంబర్ కంప్లై చేస్తాం, లేకపోతే సూపర్వైజర్ కానీ చేయొచ్చు. నెక్స్ట్ సూపర్వైజర్ మేనేజర్ చేస్తాం. ఇది రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనమాట. మనం ఎలా చేస్తున్నాం రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది, ఇది ఒక రిపోర్టింగ్ స్ట్రక్చర్. ఎలా రిపోర్ట్ చేయాలి, ఒక మనం వర్క్ చేస్తున్నప్పుడు కానీ, ప్లాన్ మనం ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే మనం ప్లానర్లకి సెంటర్ సైట్లోకి ఎంటర్ అయినప్పుడు కానీ మనం ఎలా చేస్తున్నాం అనేది, ఇది ఒక రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనమాట. బేసిక్ రిపోర్టింగ్ స్ట్రక్చర్. సపోజ్ నీ ప్లాంట్ లో వచ్చేసి ఒక యాక్సిడెంట్ జరుగుతున్నాయి, నువ్వు ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తావు, టీమ్ మెంబర్స్ ఇన్ఫార్మ్ చేస్తావు, లేకపోతే డైరెక్ట్ సూపర్వైజర్ కానీ చేస్తావు, టీమ్ మెంబర్ లేకపోతే సూపర్వైజర్కి, లేకపోతే ఫస్ట్ సూపర్వైజర్కి చేసావు, సరే టీ సూపర్వైజర్ యాక్షన్ తీసుకుంటున్నాడు, నీకేమైనా ప్రాబ్లం అవుతుందా, ఏం ప్రాబ్లం కాదు. ఎందుకంటే సూపర్వైజర్కి మనం ఇన్ఫార్మ్ చేయొచ్చు, ఎందుకంటే టీమ్ మెంబర్కే ఇన్ఫార్మ్ చేయాలని ఏం లేదు. ఎందుకంటే టీమ్ మెంబర్ ఒకవేళ అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోయినచ్చు, ఒకవేళ టీమ్ మెంబర్ లీవ్ పెట్టినచ్చు, టీమ్ మెంబర్ ఉన్నప్పుడు టీమ్ మెంబర్కి ఇన్ఫార్మ్ చేసి టీమ్ మెంబర్ వచ్చేసి సూపర్వైజర్కి ఇన్ఫార్మ్ చేసుకుంటాడు, నో ప్రాబ్లం. నెక్స్ట్ సూపర్వైజర్ నుంచి మేనేజర్కి పాస్ చేస్తే ఆ వర్క్ని మనకి ఎలా షెడ్యూల్ చేసి చేయాలి, లేకపోతే యాక్సిడెంట్స్ని ఎలా రీసాల్వ్ చేయాలి, వాటిని ఎలా డ్రాబ్యాక్ వాటిని తీసేసుకుంటారు, ఆ హజార్డ్స్ని మొత్తం రిమూవ్ చేసుకుంటూ హైడ్ చేసుకుంటారు, ఎలా రావాలనే ప్లాన్ చేస్తారు. ఆటోమేటిక్గా మనం వర్క్ని స్మూత్ ఫ్లోలో చేసుకోవచ్చు అనమాట. ఇది ఇవాల్టి క్లాస్.